ఎవ్రీవన్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం గోంగూర నిలువ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ గోంగూర నిలువ పచ్చడి కోసం మీడియం సైజ్ ఆకులుండే కట్టల్ని తీసుకోవాలి. అంటే ఈ గోంగూర బాగా ముదిరింది కాకుండా, అలాగే లేతగా కాకుండా ఉండాలి. అలాంటి గోంగూర కట్టల్ని ఒక 15 దాకా తీసుకున్నాం. ఇక్కడ చూపిస్తున్న సైజులో ఉన్న కట్టల్ని 15 తీసుకున్నాము. ఇక్కడ మనం పుల్ల గోంగూరని యూజ్ చేసి పచ్చడిని చేస్తున్నాము. ఇప్పుడు ఈ గోంగూర ఆకులు మొత్తాన్ని ఈ విధంగా సపరేట్ చేసేసుకోండి. ఇది అప్రాక్సిమేట్గా మనకి 1/2 kg దాకా ఈ ఆకులు ఉంటాయి. ఈ ఆకుల్ని శుభ్రంగా వాటర్లో వాష్ చేసేసుకుని ఒక పొడిగుడ్డ మీద వేసి పూర్తిగా తడి అంతా ఆరిపోయేటట్టుగా ఎండలో ఆరబెట్టుకోండి. ఎండలో ఆరబెట్టడం వల్ల ఇందులో చెమ్మ ఏదైనా ఉంటే పోతుంది, అలాగే ఆకులో ఉండే కొంచెం వెట్నెస్ అనేది పోయి ఈ విధంగా డ్రైగా తయారైపోతుంది అన్నమాట. ఇలా తయారైనంత వరకు ఆకుల్ని బాగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని స్టవ్ మీద అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా వేయించండి. మెంతులు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని 100 గ్రాముల ఎండుమిర్చిని ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. మనం 1/2 kg పుల్ల గోంగూర ఆకులకి 100 గ్రాముల ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాము. ఇదైతే కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుంది. ఈ ఎండుమిర్చిని దోరగా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పిండిలోకి ఈ ఎండుమిర్చిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. మీరు ఈ ఎండుమిర్చికి బదులుగా కారాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎండుమిర్చిని మీరు ఫైన్గా కావాలనుకుంటే ఫైన్గా, లేదా బరకగా కావాలంటే బరకగా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక వెల్లుల్లి గడ్డను తీసుకుని వాటిని తొక్కవలు చేసుకుని యాడ్ చేసేసుకుని దాన్ని కూడా బ్లెండ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని అందులోకి కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని సగం దాకా వేసి వేయించండి. ఒకేసారి అంతా వేయించేస్తే అందులోకి చెమ్మ వచ్చేసి జిగురు అనేది వచ్చేస్తుంది. సో ఇది మనం డ్రైగా పచ్చడిని తయారు చేసుకుంటున్నాం కాబట్టి సగం దాకా ఆయిల్ని వేసి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న గోంగూరని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మిగిలిన గోంగూరని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుని వేగిన గోంగూరని తిరిగి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ మొత్తంగా మనం 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యూజ్ చేస్తున్నాము. ఇలా గోంగూర అంతా వేయించేసుకున్న తర్వాత చివరిగా మిగిలిన ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ ఆయిల్ని పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇంతకుముందు బ్లెండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, మెంతుల పొడిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ముందు అప్రాక్సిమేట్గా 1/50 గ్రాముల దాకా ఉప్పు యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ పచ్చడిని ఒక రోజంతా నాననిచ్చి ఆయిల్ కొంచెం తేలిన తర్వాత తిరిగి మరుసటి రోజు ఒకసారి కలుపుకుని రుచి చూసుకుని ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చళ్ళలోకి మనం ఏ తాలింపు వేయన అవసరం లేదండి. ఇదే విధంగా ఈ పచ్చడిని ఒక ఎయిర్ టైట్గా ఉండే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు ఫ్రెష్గా పాడవకుండా ఉంటుంది. ఇక్కడ మనం పుల్ల గోంగూరని యూజ్ చేసాం కాబట్టి చింతపండు ఏమీ యాడ్ చేయలేదు. అదే తెల్ల గోంగూరలో అయితే కొంచెం పులుపు తక్కువ ఉంటుంది కాబట్టి ఒక 1/2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకుని మీరు పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి రైస్లోకి కానీ పెరుగుతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ గోంగూర పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.